వ్యూవర్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ ఈరోజు మనం రైట్ కార్స్ ఎర్రగడ్డలో ఉన్నామండి అండ్ రైట్ కార్స్ ఎర్రగడ్డలో ఎలాంటి కార్స్ ఉన్నాయో ఎన్ని రకాల కార్స్ ఉన్నాయో ఇక్కడ కలెక్షన్ అయితే దగ్గర దగ్గర ఒక 200 to 250 ఉన్నాయి సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు వారిని అడుగుదాం అండ్ ఫ్రెండ్స్ నన్ను చాలామంది అడుగుతున్నారు 2 నిమిషాలు 3 నిమిషాలు వద్దన్న పెద్ద వీడియో చేయండి అని మీకోసం పెద్ద వీడియో చేస్తున్నాం సో ఎండలో కష్టపడుతున్నాం ఈ వీడియో తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు హాయ్ బ్రదర్ హౌ ఆర్ యు నేను చాలా బాగున్నా సో ఈరోజు మా ఫ్రెండ్స్ మా ప్రేక్షకులు అందరికీ ఇక్కడ ఉన్న కార్స్ అన్ని చూపిస్తారు కొంచెం షూర్ యా అండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2005 స్విఫ్ట్ ZX ఉంది అంటే 5 మోడల్ లో మోడల్ 250 బడ్జెట్లో ఇదంతా స్విఫ్ట్ లైన్ చూసుకోవచ్చు క్లియర్గా వాయిస్ గట్టిగా చెప్పాను అన్న అండ్ దిస్ ఇస్ 8 మోడల్ ఇది సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది 8 రిజిషన్ ఉంటుంది ఇది కూడా మీకు 250-260 బడ్జెట్లో వచ్చేస్తుంది లో బడ్జెట్లో స్విఫ్ట్ కావాలంటే ఇదంతా స్విఫ్ట్ లైన్ 2008 మోడల్ LDI అంటే డీజిల్ వెహికల్స్ లో బడ్జెట్లో కావాలంటే మనకు 250-260 బడ్జెట్లో వచ్చేస్తుంది అండ్ దిస్ ఆల్సో 10 మోడల్ డీజిల్ వెహికల్ ఇది కూడా మీకు 350 బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకా టాప్ హై మోడల్స్ కావాలనుకుంటే కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి దిస్ ఇస్ 2014 స్విఫ్ట్ VDI మనకి 556 లక్ బడ్జెట్ వచ్చేస్తుంది అండ్ 2008 VXI అరౌండ్ 3 లక్ బడ్జెట్ వచ్చేస్తుంది గట్టి చెప్పండి 2008 అండి ఇది VXI 3 లక్ బడ్జెట్ వచ్చేస్తుంది సో అండ్ దిస్ ఇస్ 2014 మోడల్ మేము ఆల్రెడీ చెప్పాను కదా 14 మోడల్ ఎంత సార్ ఇది ఇది వచ్చేసి మనకి అరౌండ్ 550 బడ్జెట్లో వచ్చేస్తుంది 550 ఇది సేమ్ 13 మోడల్ డీజిల్ కలర్ కూడా డిఫరెన్స్ అంటే వైట్ ఈ మోడల్ వచ్చేసి 2013 అండి ఎగ్జాక్ట్ ఈ మోడల్ వచ్చేసి 2013 VDI అంటే డీజిల్ వెహికల్ ఇది అరౌండ్ 5 లక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి ఇప్పుడు చూసినట్టయితే 3 వెహికల్స్ ఉన్నాయి 13 అండ్ 14 మోడల్స్ అండ్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంది సిల్వర్ ఉంది గ్రే ఉంది వైట్ కలర్ ఉంది అండ్ ఇది 2007-2009 VXI అంటే మీరు పర్టికులర్ అప్పటి నుంచి మీరు చూసి ఉంటే పెట్రోల్ వెహికల్స్ 2005-6-7-8-9 విత్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంది 2008 రెడ్ కలర్ ఇది కూడా చూసుకోవచ్చు అరౌండ్ 3 లక్స్ బడ్జెట్ విత్ అలా విత్తో ఉంది గట్టి చెప్పాను అండ్ దిస్ ఇస్ డీజిల్ వెహికల్ 2008 మోడల్ అంటే అరౌండ్ మీకు 3 లక్స్ బడ్జెట్ వచ్చేస్తుంది డీజిల్ వెహికల్ విత్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది 2010 అండి 2010 స్విఫ్ట్ డిజైర్ వెహికల్స్ ఇక్కడ బ్లాక్ కలర్ ఇది 420 ఉంది నెగోషియబుల్ ఉంటుంది అంటే అరౌండ్ 4 లక్స్ బడ్జెట్ లోపల వచ్చేస్తుంది అనమాట ఫుల్ వీడియో అడిగారు కాబట్టి మీకోసం ఈ ఫుల్ వీడియో దగ్గర దగ్గర ఒక 30 నిమిషాల వీడియో మీకోసం చేస్తున్నాం బ్రదర్స్ చూస్తూ ఉండండి డిజైర్ అండి 2009 మోడల్ అంటే మన దగ్గర ఏజ్ డిజైర్ కూడా మనకి లో బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలనుకుంటే కూడా అవైలబిలిటీ ఉంది సిల్వర్ కలర్ ఇది అరౌండ్ 350 బడ్జెట్లో వచ్చేసింది 2009 మోడల్ మీకు డీజిల్ వెహికల్ అండ్ 2009 VXI పెట్రోల్ అరౌండ్ సో ఇక్కడ వరకు మీరు చూసుంటారు స్విఫ్ట్ డిజైర్స్ విత్ ఆల్ కలర్స్ అంటే లైక్ సిల్వర్ బ్లాక్ వైట్ రెడ్ కలర్ అండ్ కలర్ అవైలబిలిటీ అండ్ వేరియంట్ అవైలబిలిటీ అన్ని చూసుంటారు పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ది స్విఫ్ట్ అండ్ స్విఫ్ట్ డిజైర్ నౌ హియర్ విత్ ఫోర్డ్ ఫిగో వెహికల్ ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు 2011 అండి 2011 ఫిగో పెట్రోల్ వెహికల్స్ ఎలా 3 లక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు 2011 ఇది 2011 ఎగ్జాక్ట్లీ అరౌండ్ 250 బడ్జెట్లో వచ్చేస్తుంది అంటే మీకు మోడల్ ఎక్కువ కావాలి లో బడ్జెట్లో కావాలి అనుకుంటే ఫిగోస్ విల్ బి అవైలబుల్ అంటే అరౌండ్ 2 లక్స్ 250 బడ్జెట్లో మీకు 2010 ఎక్కువ మోడల్స్ వచ్చేస్తాయి ఇది 2,75,000 అవును ఓకే ఇది 2010 అండి 2010 అది చెప్పాను కదా 2010 మనకి 250 బడ్జెట్ లోపల వచ్చేస్తాయి వెహికల్స్ అని అండ్ మీకు ఇక్కడ మీకు చూసినట్లయితే ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అన్ని ఫైనాన్స్ కూడా తెప్పించుకోవచ్చు ప్రైవేట్ బ్యాంక్ అన్ని బ్యాంక్స్ టై అప్ ఉంటుంది మనకి
ఎవ్రీ కస్టమర్ హాస్ దర్ ఓన్ ఫైనాన్స్ అవైలబిలిటీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2013 మోడల్ డీజిల్ 410 ఉంది, నెగోషియబుల్ ఉంటుంది. డీజిల్ వెహికల్ అండి, మీకు అరౌండ్ 350 బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. ఈ 2015 పెట్రోల్ వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్ 450,000 ఉంది, నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ కస్టమర్తో నెగోషియేట్ చేసుకోవచ్చు వెహికల్ ఎక్స్చేంజ్ కండిషన్. సో ఇక్కడ చూసింటారు మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిగోస్ విత్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ అండ్ డిఫరెంట్ వేరియంట్స్ విత్ అంటే ఈఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, టైటానియం, ఎవ్రీథింగ్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో కస్టమర్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వ్యాగనార్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వ్యాగనార్ వచ్చేసి చాలా పెద్ద వీడియో కాబట్టి బ్రదర్కి చిన్న బ్రేక్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి వ్యాగనార్. అండ్ ఇది వచ్చేసి ఈ వ్యాగనార్ వచ్చేసి 2009 మోడలు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,60,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మీకు మరో కారు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మరో వ్యాగనార్ అండి. ఇది వచ్చేసి 2 lakh ప్రైస్ ఉంది, 2006 మోడల్. అండ్ ఇది కూడా పెట్రోల్ అండ్ ఎల్పిజి రెండు ఉన్నాయి. ఇక్కడ మరో వ్యాగనార్ ఉంది, దీని ప్రైస్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి మనకి 150 బడ్జెట్ వచ్చేసి 1,50,000లో వ్యాగనార్ కారు. తప్పకుండా మీరు రావాలి, కొనుక్కోవాలి. చాలామంది అడుగుతున్నారు వ్యాగనార్ కార్ల గురించి. నెక్స్ట్ బ్రో, ఇది ఇది కూడా సేమ్ 150 బడ్జెట్, 150,000లో వ్యాగనార్ కార్ అనేది డెఫినెట్గా మనం మీరందరూ కూడా చాలా సంతోషించాల్సిన విషయం బ్రదర్. ఎందుకంటే చాలామంది అడిగారు వ్యాగనార్ అని. 150,000 ఈ రెండు కార్లు బాగా మీరు చూడండి. రైట్ కార్స్ ఎర్రగడ్డ ఆపోజిట్ గోకుల్ థియేటర్. అండ్ ఇక్కడ మీకు నేను మరో కార్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి 3,10,000, 3,10,000. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మరో కారు, ఇది వచ్చేసి ఆల్టో, బ్రాండ్ మారిపోయింది. 1,65,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ 2006 మోడల్. అండ్ ఇక్కడ మరో ఆల్టో ఉందండి, ఇది వచ్చేసి 2,35,000. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011. అండ్ ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తాం బ్రదర్. ఇది వచ్చేసి 175,000 ఆల్టో కార్ అండ్ పెట్రోల్ వర్షన్ 2007 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. ఇక్కడ మీకు నేను మీకు మరో ఆల్టో కేటన్ చూపిస్తాను, 2,40,000. అండ్ ఇది వచ్చేసి 2011 అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను, 195,000 చెప్తున్నారండి. అండ్ అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2010 అండ్ పెట్రోల్ వర్షన్. ఇక్కడ నేను మీకు మరో కార్ చూపించేస్తున్నాను, ఇది వచ్చేసి 175,000 అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ ఆల్టో 2007 మోడల్. అండ్ ఇది వచ్చేసి మరో ఆల్టో ఉంది. అండ్ దీనికి సంబంధించి దీని ప్రైస్ అయితే మెన్షన్ లేదు భయ్య, దీని ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి మనకి 150 బడ్జెట్ వచ్చేస్తుందండి, 150,000 బడ్జెట్లో ఆల్టో కార్. సో ఇది వచ్చేసి గోకుల్ థియేటర్ ఆపోజిట్ ఉందండి, రైట్ కార్స్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి ఆల్టో, 2,30,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2011 అండ్ ఇది పెట్రోల్ కమ్ సిఎన్జీ, అంటే చాలామంది సిఎన్జీ ప్రిఫర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఎ సిఎన్జీ వెహికల్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారండి. అండ్ దీనికి సంబంధించి దీని ప్రైస్ 3,00,000. ఇది 3,00,000 బడ్జెట్లో 2011 అండి, రిడ్జ్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది కూడా రిడ్జే. ఇది వచ్చేసి 3,40,000 అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2010 అండ్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్. ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి 3,40,000 డీజిల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి రిడ్జ్ అండ్ 2010 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. అండ్ ఇక్కడ మీరు మరో కారు చూస్తున్నారు, ఇది వచ్చేసి 3,80,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి రిడ్జ్ డీజిల్ వర్షన్. అండ్ ఇక్కడ మీకు మరో కారు ఉందండి, అండ్ ఇది వచ్చేసి 3,20,000 రిడ్జ్. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 2010. అండ్ ఇక్కడ మీకు మరో కారు చూపిస్తున్నానండి, ఇది వచ్చేసి దీని ప్రైస్ నేను 2010 అండ్ ఇయర్ మన ఇయర్ 2010 LXI ప్రైస్ 2,72,000. 2,70,000 అండ్ 2,80,000 మధ్యలో వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు మరోసారి చూస్తున్నారు, ఇది వచ్చేసి 3,20,000. అండ్ ఇదేంటంటే మీకు రిడ్జ్ VDI. అండ్ ఇది వచ్చేసి మీకు అంటే లైక్ ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా మీరు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ అంటే ఒక హుండా అయినా సాంత్రో, అంటే ఒక హుండా అంటే హుండా కంపెనీకి సంబంధించిన సాంత్రోస్ అయినా, మారుతికి సంబంధించిన అయినా, లేకపోతే టయోటాకి సంబంధించిన ప్రతి బ్రాండ్ అనేది ఇక్కడ రైట్ కార్స్ అవైలబుల్ ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు ఆ లైన్ అంతా చెప్పి అలసిపోయాను కాబట్టి ఇక్కడ బ్రదర్ వచ్చి మళ్ళీ దీన్ని క్యారీ ఆన్ చేస్తారు. సో బ్రదర్ మీరు కానిచ్చేయండి. సో మళ్ళీ వీడియో కంటిన్యూయింగ్ బ్రదర్. హలో అండి, ఇక్కడ చూసినట్టు మన పోలో అండి, పోలో డీజిల్ వెహికల్ ఇది, 2010 మోడల్, అంటే అరౌండ్ మీకు 350 బడ్జెట్లో వచ్చేస్తుంది.
అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు i20 మీకు పెట్రోల్ వెహికల్ 2010 మోడల్ అరౌండ్ 350 బడ్జెట్ లో వచ్చేస్తుంది 350000 350000 350000 బడ్జెట్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు 2011 అండి డీజిల్ వెహికల్ i20 మాగ్నా 4 లక్షస్ ఉంది నెగటివ్ లో 350 బడ్జెట్ లో వచ్చేస్తుంది మీకు సిఆర్డి అంటే డీజిల్ వెహికల్ లో బడ్జెట్ లో i20 కావాలి అనుకునే వాళ్ళకి ఇట్స్ ది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ అండ్ ఇక్కడ చూసినట్లయితే 2011 మీరు ఇట్రాండి ఇటువైపు ఆస్టా 2011 ఆస్టా అన్నమాట ఆస్టా అంటే టాప్ ఎండ్ మోడల్ అంటే విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెన్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి టాప్ ఎండ్ మోడల్ ఇది అరౌండ్ 4 లక్షస్ బడ్జెట్లో మీకు అవైలబిలిటీ ఉంది పెట్రోల్ కదా ఈ 2011 స్పోర్ట్స్ అండి డీజిల్ వెహికల్ అరౌండ్ అదే సేమ్ 350-400 బడ్జెట్లో అవైలబిలిటీ ఉంది అండ్ స్పోర్ట్స్ సిఆర్డి ఇది అంటే మీరు చూసుకున్నట్టు కూడా 4 లక్ష ఎంతో నెగోషియబుల్ ఉంది 350 బడ్జెట్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ చూసినట్టయితే మీకు వేరియంట్స్ బట్టి డిఫరెంట్ ఉంది ఆస్టా ఉంది స్పోర్ట్స్ ఉంది మ్యాగ్నా ఉంది కలర్స్ కూడా వేరియంట్ ఉంది అండ్ ఇక్కడ చూసినట్టు పెట్రోల్ వెహికల్ పెట్రోల్ 2012 సిల్వర్ కలర్ 435 ఉంది నెగోషియబుల్ ఉంది ఎక్సలెంట్ ఉంది వెహికల్ చూసుకోవచ్చు అదండి అక్కడ i20 చూసుకున్నాం మనము విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ i20s లైక్ స్పోర్ట్స్ ఆఫ్ మ్యాగ్నా స్పోర్ట్స్ అండ్ ఆస్టా డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఐటెన్ లైన్లోకి వచ్చాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2012 పెట్రోల్ కమ్ ఎల్పిజి అంటే మనకి విత్ బ్లూ డ్రైవ్ ఇవి చాలా రేర్ వస్తాయి సార్ వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి వెహికల్ ప్రైజ్ ఎంత సార్ ఇది వచ్చేసి 375 నెగోషియబుల్ సార్ 320 బడ్జెట్ వచ్చేస్తుంది మాకు అండ్ i20 డీజిల్ 410,000 నెగోషియబుల్ ఉంటుంది 2011 మోడల్ మోడల్ ప్రైస్ గట్టిగా చెప్పను అంతే 2009 285 నెగోషియబుల్ ఇది 2008 అండి 255 నెగోషియబుల్ అంటే అరౌండ్ 2 లక్షల వచ్చే ఛార్జెస్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ 2000 ఇక్కడ చూడండి 2009 290 నెగోషియబుల్ ఇది కూడా 2008 ఉంటుంది 275 నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఇది కూడా 2008 సిల్వర్ కలర్ 2,75,000 నెగోషియబుల్ ఇక 2011 i10 మ్యాగ్నా పెట్రోల్ 320 నెగోషియబుల్ అండ్ 2011 365 నెగోషియబుల్ స్పోర్ట్స్ అండి ఇదండి ఐటెన్ లైన్ చూసేసారు ఆల్రెడీ అంటే విత్ వేరియన్స్ 2000 మన దగ్గర 2008, 9, 10, 11, 12 అన్ని మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి విత్ వేరియంట్స్ ఆల్సో అంటే ఎరా అగ్నా స్పోర్ట్స్ ఆస్టా అండ్ విత్ బ్లూ విత్ ఎల్పిజి అంటే బ్లూ డ్రైవ్ కూడా అవైలబిలిటీ ఉంది ఆల్రెడీ మీరు చూసారు ఇప్పుడు మనం ఇయాన్ చూస్తున్నాము ఇయాన్ వెహికల్స్ ఇక్కడ చూసినట్టు 2014 మోడల్ 2,90,000 నెగోషియబుల్ ఉందని 250 బడ్జెట్ వచ్చేస్తుంది మీదకి అండ్ 2011 అండి 260 ఉంది నెగోషియబుల్ ఉంటుంది ఇది కూడా వచ్చేస్తుంది మీకు అరౌండ్ 2 లక్ష బడ్జెట్ వచ్చేస్తుంది మీకు పెద్ద వెహికల్స్ చూపించమని చెప్తున్నాను సార్ యాక్చువల్గా ఒక పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా స్విఫ్ట్ ఆల్రెడీ చూపించాను చూపించండి పెద్దదే కదా ఇది ఇక్కడ చూసినట్టే సివిక్ అండి హోండా సివిక్ అండి హోండా సివిక్ 2007 మోడల్ అంటే మీకు హోండాలో బడ్జెట్లో కావాలి అనుకుంటే మనకి 3 లక్షల బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ అండ్ విత్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది విత్ అలవెన్స్తో